ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ గ్రామర్. ఈరోజు మనము ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఇఫ్ క్లాజ్ని చూద్దాం. ఇఫ్ క్లాజ్ అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తుంటాయి. ఈ వీడియోలో గనక మీరు కేర్ఫుల్గా దీన్ని కనుక చూసినట్లయితే ఇఫ్ క్లాజ్ని ఏ విధంగా ఇఫ్ క్లాజ్ సంబంధించినటువంటి ప్రశ్నల్ని ఏ విధంగా చేయవచ్చునో మనం దీంట్లో నేర్చుకుంటాం. అయితే ముందుగా ఇక్కడ ఇఫ్ క్లాజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కండిషనల్ క్లాజ్. దేర్ ఆర్ 3 types ఆఫ్ కండిషనల్ క్లాజెస్ ఆర్ దేర్. అంటే ఇఫ్ క్లాజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కండిషనల్ క్లాజ్. ఇఫ్ క్లాజ్ని కండిషనల్ క్లాజ్ అని కూడా అనవచ్చు అన్నమాట. అయితే ఈ ఇఫ్ క్లాజ్ ఆర్ కండిషనల్ క్లాజ్ ఇన్ 3 types ఆఫ్ కండిషనల్ క్లాజెస్ ఆర్ దేర్. ఈ విధంగా మనకు 3 రకాల కండిషనల్ క్లాజెస్ ఉన్నాయి, లేదా ఇఫ్ క్లాజెస్ అనేవి 3 ఉన్నాయన్నమాట. అవేంటంటే, ఇవి 1, నెంబర్ 1 ఓపెన్ కండిషన్, నెంబర్ 1 ఓపెన్ కండిషన్, అండ్ నెంబర్ 2 అన్రియల్ ఆర్ ఇమాజినరీ కండిషన్. అన్రియల్ ఆర్ ఇమాజినరీ కండిషన్. నెంబర్ 3 అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. మరి ముందుగా మనము ఓపెన్ కండిషన్ గురించి మాట్లాడదాం. ఓపెన్ కండిషన్లో ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఇది వాస్తవమైనటువంటి విషయాలను ఈ ఓపెన్ కండిషన్లో మనకు తెలియజేస్తుంది అన్నమాట. ఓపెన్ కండిషన్ అంటే వాస్తవమైన విషయం. అంటే ఇక్కడ ఇఫ్ క్లాజ్లో మొత్తానికి 2 పనులు జరుగుతుంటాయి. అంటే ఒక పనికి ఇంకొక పని లింక్ ఉంటుంది అన్నమాట. ఒక పని జరిగితే ఇంకో పని జరుగుతుంది, ఒక పని జరగకపోతే ఇంకో పని జరగదు అనే విధానంలో ఇఫ్ క్లాజ్ అనేది ఉంటుంది. ఇక దీంట్లో 3 types ఉంటాయని చెప్పుకున్నాం. అది ఓపెన్ కండిషన్, అన్రియల్ ఆర్ ఇమాజినరీ కండిషన్, అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. ఇక్కడ ఓపెన్ కండిషన్లో మనకి ఏమవుతుంది, ఇక్కడ వాస్తవమైనటువంటి విషయాన్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇఫ్ యు వర్క్ హార్డ్ యు విల్ గెట్ 1st class. ఇఫ్ యు వర్క్ హార్డ్ యు విల్ గెట్ 1st class. అంటే నువ్వు హార్డ్ వర్క్ చేసినట్లయితే 1st class పొందుతావు. ఇది వాస్తవమైన విషయం. ఇఫ్ యు వర్క్ హార్డ్, నువ్వు హార్డ్ వర్క్ చేస్తే యు విల్ గెట్ 1st class, నువ్వు 1st class పొందుతావు అన్నమాట. ఇఫ్ యు స్టార్ట్ ఎర్లీ యూ కెన్ క్యాచ్ ద ట్రైన్. నువ్వు తొందరగా బయలుదేరితే, ఇఫ్ యు స్టార్ట్ ఎర్లీ యూ కెన్ క్యాచ్ ద ట్రైన్, నువ్వు ట్రైన్ని అందుకుంటావు. ఇది వాస్తవమైన విషయం. ఇది దీన్ని ఓపెన్ కండిషన్ అంటున్నాం అన్నమాట. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇఫ్ యు వర్క్ హార్డ్, ఇక్కడ వర్క్, ఇక్కడ వెర్బ్ని ఏ టెన్స్లో ఉందో మీరు గమనించండి. వెర్బ్ ఏ టెన్స్లో ఉంది, ఇక్కడ వర్క్ అంటే ఇది బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, అంటే V1లో ఉంది. ఇక్కడ యు విల్ గెట్ 1st class, గెట్ అనేది వెర్బ్. ఇక్కడ కూడా V1లో ఉందన్నమాట. ఇక్కడ యు కెన్ క్యాచ్ ద ట్రైన్, క్యాచ్ అనేది V1. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎలా ఇస్తారంటే, ఇక్కడ ఇఫ్ యు అనిచ్చి మనకిక్కడ బ్లాంక్ ఇచ్చి ఇక్కడ వర్క్ అనేది ఇస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ వర్బ్ V1 రాయాలనేది మనకు తెలియాలి. లేదా ఇక్కడ ఇచ్చి ఇక్కడ గెట్ అనేది బ్రాకెట్లో ఇస్తారు, ఇక్కడ బ్లాంక్ ఇస్తారు. అప్పుడు గెట్ రాయాలా ఘాట్ రాయాలా అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే V1 ఈ కండిషన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇటువైపు ఏ కండిషన్లో ఉందో చూసుకోవాలి. ఇఫ్ యు వర్క్ హార్డ్, ఇక్కడ ఫస్ట్ V1తో ఉంది, అప్పుడు మనం ఇక్కడ కూడా V1తో రాయాలన్నమాట. V1తో పాటుగా ఇక్కడ విల్, కెన్ అంటే మోడల్ వర్బ్స్ రాయాలన్నమాట. మరి అన్రియల్ కండిషన్లో, అన్రియల్ కండిషన్ అంటే ఇక్కడ అసలు ఇవి సాధ్యం కానివి, అంటే ఇమాజినరీ కండిషన్స్. ఇవి సాధ్యం కాని పనులు కానీ ఇమాజిన్ చేసిన పనులు కానీ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా, ఇఫ్ ఐ వర్ బర్డ్ అంటే నేనే పక్షిని, అయితే
ఐ వుడ్ ఫ్లై, నేను ఎగిరేవాడిని. అంటే నేనే పక్షిని అయితే నేను ఎగిరేవాడిని, అంటే నువ్వు పక్షివి కావు, నువ్వు ఎగరలేవు అనేది ఇక్కడ అన్రియల్ కండిషన్ అనమాట. దీని అందుకే అన్రియల్ కండిషన్ అంటారు, లేదా ఇమాజినరీ కండిషన్ అంటాం. అంటే ఇమాజిన్ చేస్తున్నాం నేనే పక్షిని అయితే నేను ఎగిరేవాడిని. ఇంకోటి చూద్దాం, ఇఫ్ ఐ ఫౌండ్ ద యాస్ ఎగ్, అంటే గాడిద గుడ్డుని కనుక నేను ఫౌండ్ అంటే నాకు దొరికినట్లయితే, ఐ వుడ్ గివ్ ఇట్ టు యూ, నేను నీకు ఇచ్చేవాడిని. చూడండి, గాడిద గుడ్డు దొరకదు, అది నీకు ఇవ్వడు. ఈ విధంగా అన్రియల్ కండిషన్, ఇమాజినరీ కండిషన్ అంటాం అన్నమాట. మరి అన్ఫుల్ఫిల్ కండిషన్ అంటే ఏంటి? అన్ఫుల్ఫిల్ కండిషన్ అంటే మనకు అటువంటి ఆ కోరిక అనేది ఫుల్ఫిల్ కాదు, అంటే తీరని తీరదు అనమాట. ఆ ఆశ, ఆ కోరిక అనేది తీరదు. ఇక్కడ అన్ఫుల్ఫిల్డ్ అంటేనే అది. చూద్దాం ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, అంటే నువ్వు అడిగి ఉండి ఉంటే, ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ, నేను నీకు. వుడ్ హ్యావ్ అంటే మనం ఆల్రెడీ ఒక వీడియోలో వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ అనేది చూసాము. వుడ్ హ్యావ్ అంటే చేసి ఉండేవాడిని, ఐ వుడ్ హ్యావ్ హెల్ప్ యూ అంటే నేను హెల్ప్ చేసి ఉండేవాడిని. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, ఇఫ్ యూ హ్యాడ్ వర్క్ హార్డ్, ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్, యూ వుడ్ హ్యావ్ పాస్డ్. నువ్వు గనక వర్క్ హార్డ్గా చేసి ఉన్నట్లయితే నువ్వు పాస్ అయి ఉండేవాడివి. ఇక్కడ మనం గమనించాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి? అన్రియల్ కండిషన్లో మనము ఏ టెన్స్లో ఉంది? ఇక్కడ ఫస్ట్ మెయిన్ వెర్బ్, ఇక్కడ వెర్బ్ లేదు కాబట్టి హెల్పింగ్ వెర్బే మెయిన్ వెర్బ్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ వర్ అనేది పాస్ట్ టెన్స్, అంటే V2లో ఉంది. ఇక్కడ ఎలా ఉంటుంది? V1లో ఉంది, ఫ్లై. నెక్స్ట్, ఇఫ్ ఐ ఫౌండ్, ఫైండ్ అనేది ఫస్ట్ వెర్బ్ వన్, ఇక్కడ ఫైండ్కి వెర్బ్ టూ ఏంటి? ఫౌండ్, ఫౌండ్, ఇక్కడ వెర్బ్ టూ ఉంది, ఇక్కడ మనకు V1 ఉంది. చూడండి, V2 ఉంది, ఇక్కడ V1 ఉంది. ఇక్కడ మనకు కనుక ఇఫ్ ఐ వర్ అని, లేదా ఇఫ్ ఐ ఫౌండ్, ఇక్కడ V2తో కూడినటువంటి వెర్బ్ కనుక మనకి ఇచ్చినట్లయితే, ఇక్కడ మనము వుడ్, కుడ్, షుడ్, మైట్తో కూడినటువంటి ఒక మోడల్ వెర్బ్ని రాసి అప్పుడు మనం V1 రాయాలన్నమాట, అప్పుడు అది రైట్ అవుతుంది. నెక్స్ట్ మనం కనుక అన్రియల్ కండిషన్లో హ్యాడ్తో పాటు ఇక్కడ మనకు V3 కనుక ఇచ్చినట్లయితే, ఆస్క్డ్ మీ, ఇక్కడ మనకు రెండు వాక్యాలు రాసినప్పుడు ఇక్కడ ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, హ్యాడ్తో పాటుగా ఆస్క్డ్ ఉంది, ఆస్క్డ్ అంటే ఇది V3. మనం అప్పుడు ఏం రాయాలి? ఇక్కడ వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, అలాగే వెర్బ్ V3 అనేది మనకు ఇలా రాయాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం దాన్ని కరెక్ట్ రాసిన వాళ్ళం అవుతాం. ఈ టేబుల్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనము దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఓపెన్ కండిషన్లో వెర్బ్ 1 వస్తుంది, అలాగే విల్ కానీ, షెల్ కానీ, కెన్ కానీ, మే కానీ వచ్చి V1 వస్తుంది. అంటే రెండవ వాక్య, ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ సెకండ్, ఈ సెకండ్ సెంటెన్సెస్లో విల్, షెల్, కెన్, మే వచ్చి V1 వస్తుంది. అన్రియల్ కండిషన్లో V2 అనే వెర్బ్ వస్తుంది, తర్వాత వుడ్ కానీ, షుడ్ కానీ, కుడ్ కానీ, మైట్ కానీ వచ్చి V1 వస్తుంది. ఇక్కడ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్లో హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. ఇప్పుడు వుడ్, షుడ్, కుడ్, మైట్ అంటే ప్లస్ హ్యావ్, వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ వచ్చి V3 వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనము దీని ప్రకారంగా మనం ఈ కండిషనల్ క్లాజెస్ని మనం చేయవచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. ఇక్కడ ఓపెన్ కండిషన్లో మనకు ఎప్పుడైనా వెర్బ్ అనేది V1 వస్తుంది, అలాగే ఇటువైపు కూడా వెర్బ్ అనేది V1 వస్తుంది, కాకపోతే ఇక్కడ విల్లు, షెల్లు, కెన్ను, మే అనేది వస్తాయన్నమాట. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ విల్ హెల్ప్ యూ, నువ్వు అడిగినట్లయితే నేను హెల్ప్ చేస్తాను, అంటే నువ్వు అడిగితే నేను హెల్ప్ చేస్తాను. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ షెల్ హెల్ప్ యూ, నువ్వు అడిగినట్లయితే నేను హెల్ప్ చేస్తాను. ఇది కూడా సేమ్, కాకపోతే ఇక్కడ విల్ వాడడం, ఇక్కడ సెల్ వాడడం అంతే. ఇఫ్ దే లీవ్ ఎర్లీ, తొందరగా వాళ్ళు
వెళ్ళినట్లయితే దే కెన్ క్యాచ్ దట్ బస్, వారు ఇక్కడ బస్సుని తొందరగా పట్టుకునేవారు అనమాట. అంటే బస్సు అందేది, ఇది కూడా వి వన్. తర్వాత ఇఫ్ కుమార్ సీ యూ హీ మే స్టాప్, కుమార్ కనుక నేను చూసినట్లయితే, అంటే కుమార్ కనుక నేను చూసినట్లయితే అతడు ఆగి ఆగవచ్చు, అతడు ఆగవచ్చు, నేను చూస్తే ఆయన ఆగొచ్చు అనేది ఇక్కడ చూడండి. స్టాప్ అనేది ఇక్కడ విల్లు షెల్లు తర్వాత కెన్ను మే వచ్చి వి వన్ వచ్చింది, ఇక్కడ మొత్తం కూడా వి వన్ వచ్చింది. నెక్స్ట్ అన్రియల్ కండిషన్లో చూసినట్లయితే ఇక్కడ ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ బై ఎ కార్, ఇక్కడ వర్ అనేది వి టు, అంటే నేను రిచ్గా అంటే మేము ధనికులం అయితే ఐ వుడ్ బై ఎ కార్, మేము కారు కొనేవాళ్ళం. చూడండి ఇక్కడ వుడ్ వచ్చింది, వుడ్ తర్వాత కుడ్ మైట్ షుడ్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఏ వర్బ్ వస్తుంది, వి వన్నే వస్తుంది. ఇక్కడ మాత్రం వుడ్ కుడ్ షుడ్ వుడ్ మైట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇఫ్ యు వర్ ఏ స్నేక్ ఇది వీటు వస్తుంది, నువ్వు ఒక పాము అయితే యూ వుడ్ బైట్ మీ, నువ్వు నన్ను కరిచేవాడివి, ఇది వి వన్ వస్తుంది అనమాట. ఇఫ్ దే స్టడీడ్ ఇక్కడ చూడండి వీటు, వారు చదివినట్లయితే అంటే చదివినట్లయితే దే కుడ్ రీడ్ న్యూస్ పేపర్ అంటే వాళ్ళు న్యూస్ పేపర్ చదివేవాళ్ళు, చదవగలిగేవారు. ఇక్కడ రీడ్ అనేది వి వన్, ఇక్కడ కుడ్ వచ్చింది. ఇఫ్ కౌ స్పోక్ ఇక్కడ స్పోక్ అంటే వి టు, ఆవు మాట్లాడినట్లయితే అంటే మాట్లాడుంటే ఇట్ మైట్ స్కోల్డ్ అస్ అది మనల్ని తిట్టుండేది, ఇది పాస్ట్ టెన్స్. ఇక్కడ వి టు వస్తుంది, ఇక్కడ వి వన్ వస్తుంది అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వి టు వస్తుంది తర్వాత ఇక్కడ వుడ్ షుడ్ కుడ్ మైట్ వచ్చి వి వన్ వస్తుంది. సో ఇక్కడ వి టూతో కూడినటువంటి వాక్యము ఇచ్చి తర్వాత ఇక్కడ మనం గ్యాప్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం రాయాలంటే వుడ్ కానీ కుడ్ కానీ షుడ్ కానీ రాసి ఇక్కడ ఏం రాయాలి వి వన్ రాయాలి, అప్పుడు రైట్ అవుతుంది. అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ కనుక చూస్తే ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ వెల్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే హ్యాడ్ స్టడీడ్ హ్యాడ్ వచ్చి ఇక్కడ వి త్రీ వస్తుంది, హ్యాడ్ ప్లస్ వి త్రీ వస్తుంది. తర్వాత ఇక్కడ ఏమొస్తుంది వుడ్ హ్యావ్ వస్తుంది, వుడ్ హ్యావ్ తర్వాత వి త్రీ వస్తుంది, ఇక్కడ వి త్రీని వచ్చింది, ఇక్కడ వి త్రీని వచ్చింది, కాబట్టి ఇక్కడ వుడ్ హ్యావ్ వచ్చింది. ఇఫ్ ఐ హ్యాడ్ కమ్ హియర్ ఎర్లీ నేను ఇక్కడ ఎర్లీగా వచ్చి ఉన్నట్లయితే ఐ కుడ్ హ్యావ్ మెట్ హర్ నేను వాళ్ళని కలవగలిగి ఉండేవాడిని, కుడ్ హ్యావ్ తర్వాత వి త్రీ వచ్చింది. ఇఫ్ దే హ్యాడ్ ఇన్వైటెడ్ మీ హ్యాడ్ ఇన్వైటెడ్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ఇక్కడ కూడా హ్యాడ్ ప్లస్ వి త్రీ కమ్ కేమ్ లాస్ట్ వి త్రీ కూడా కమ్ వస్తుంది అనమాట, ఇక్కడ హ్యాడ్ వి త్రీ వస్తుంది, హ్యాడ్ వి త్రీ. ఐ మైట్ హ్యావ్ అటెండ్ టు ద పార్టీ మైట్ హ్యావ్ ప్లస్ వి త్రీ, ఈ విధంగా మనకు హ్యాడ్ వి త్రీ వుడ్ హ్యావ్ వి త్రీ కుడ్ హ్యావ్ వి త్రీ మైట్ హ్యావ్ వి త్రీ షుడ్ హ్యావ్ వి త్రీ అనేవి వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఇక్కడ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్లో మనం చేస్తాం. అంటే ఇక్కడ ఏంటి అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటే ఇవి అయిపోయి జరిగినవి, గతంలో ఇలా జరిగి ఉంటే ఇలా చేసి ఉండేవాడిని అని, అంటే నేను బాగా చదివినట్లయితే నేను పాస్ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఉండేవాడిని అంటున్నాను, అంటే ఇలా జరిగితే ఇలా జరిగి ఉండేది, ఇలా జరగలేదు ఈయన ఇలా జరగలేదు. సో ఈ విధంగా మనము అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ని యూజ్ చేస్తాం. మరి దీనిని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈజీగా వీటికి సంబంధించిన ప్రశ్నలను సాల్వ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను.